ఒక మాటని ఎన్ని రకాలుగా అనొచ్చో ట్రై చేద్దాం. ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా? 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 అక్క, ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా? బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్ళకి మా అక్కని చూసి వెడదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బావ తప్పేసా? మాట్లాడు బాక, మాట్లాడితే ఆసనం అవరు బాబు. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనం వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాపాలు, పోతా నేను, పోతా బాపాలు, పోతా. ఇప్పుడు ఎట్లా వెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు ఉంచుకుని పరిగెడతా. నేను పోతా బాపాలు, పోతా. అదేమిటో తమ్ముడు, ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ సాకలు మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాపాలు, పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేండు. 4 రోజులు ఉంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా పోపలు, పోతా. తులసమ్మ గారు ఉన్నారు ఇంట్లో. చీటీ కంపెనీ నుంచా? నన్ను చూస్తే చీటీ కంపెనీ వాళ్ళ కనిపిస్తానా? అసలు తులసమ్మ గారు అమ్మాయినా? అవును. ఏంటంట? అయితే వెళ్ళి మీ అమ్మగారు మీలో కోపడకండి సార్. ముందు మీరెవరో తేలితే కానీ. పిల్ల, లోపలికి వెళ్ళి హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయ గారు వచ్చారని మీ అమ్మతో చెప్పు. వెళ్ళు వెళ్ళా. ఓ, నువ్వు ఎవరయ్యా? పొద్దున్న నిద్ర పాడిచేసావు. ఈ చూపేంటయ్యా దొంకళ్ళు పెట్టేవాళ్ళు. నేనే ఇంటి ఓనర్ని. అమ్మా, ప్రణామాలు హనుమయ్య. రామార్పణం. నాకు నీ ఆశీస్సులు కావాలి. శుభమస్తు. రా కూర్చో, కాఫీ ఏమైనా తీసుకుంటావు? వద్దులే, పైచ్యం చేస్తున్న ఈ మధ్య కాఫీ లుటీలు మానేశాను. కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు. ఒక్క నిమిషం రా హనుమయ్య. తమ్ముడు ఏమైపోతాడోనని భయంగా ఉంది హనుమయ్య. ఆ వయసు అటువంటిది రావయ్యా. మనసు నీతి లేని కోతిలాంటిదైతే వయసు కళ్ళు లేని గుర్రం లాంటిది. కిష్టుణ్ణి వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నంలోనే ఉన్నానయ్యా. రాత్రి నారదుడు, తుంబురుడు, గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చరించుకున్నాం. పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడారయ్యా. అంతా మీ దయ. మరిచాను, అతి త్వరలో నీ దగ్గరికి మరో బాధాసర్పదష్టుడు, భార్యా బాధితుడు రాబోతున్నాడయ్యా. మరో భార్యా బాధితుడా? ఎవరయ్యా అతను? కానిస్టేబుల్స్, ఎస్ సార్. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఫైటింగ్ చేస్తావా? అది కాదు బాబా, నేను అల్లిపిల్లి ఆంజనేయులు. చూపెక్కో. సార్, బ్యాక్ కాదు ఫ్రంట్ ఎక్కో. తెలుసు. తణుకులో తంటా తౌడమ్మ 11 గంటల తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. రికార్డు రిచ్చవాడు ఎత్తుకుపోను.
ఎంత బుద్ధి తక్కువదైనా సీర కట్టుకుని ఇట్లా ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్లా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడతావు. చితే ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషి నువ్వెక్కడ దొరికావు? నా ప్రాణాలు కొరకు తినేదానికి పద, ముందు లోపలికి పద, నేను పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పనుంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేను ఎందుకు కాదంటాను? పట్టమే, అక్కడే అక్కడ పట్టు. ఏం బాబు సామానం తెలిసిపోయారా ఏంటి కదా? ఇప్పుడైతే తులసమ్మ గారు ఒక్కరే ఉంటారని బిషానా ఎత్తేసి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానండి. తులసమ్మ గారికి క్షమాపణ చెప్పుకుందామని. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారండి. నికార్సైన తాగుబోతుకి పతివ్రత లాంటి పెళ్ళాం. మీ ఇద్దరిని చూస్తే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుందండి. కానీ రెండు చేతులు ఖాళీ లేవు, నోటితో దండం పెడుతున్నాను. నమస్కారం. చూసావా, మనం పార్వతీ పరమేశ్వర్లా ఉన్నాం అన్నాడు. అయ్యా నా కాళ్ళిలా పర్మినెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమో నన్న అనుమానంగా ఉందండి అయ్యా. అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కాస్త రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. ఇట్టి తీస్తా, ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఏయ్ ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ శాత కాసేపు. అయ్యా ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే పెంచా, నెలకు 6,000. వద్దు మహాప్రభు వద్దు, ఎలుకల బొల్ల అంటే ఆ కొంపకి 50 రూపాయలే ఎక్కువ. వేస్తా ధనురాసనం, వేస్తా. ఊగుతా. ఆహా ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఆహా ఏమి హాయిలే హల, ఆహా ఎంత హాయిలే హల.